هندو مسلم هاي هاي هندو مسلم هاي هاي هندو مسلم هاي هاي هندو مسلم هاي هاي جو تيبو سلطان غاري జన్మదినం పురస్కరించుకొని నజీర్ గారు ఇక్కడ 13 సంవత్సరాల నుంచి ఇక్కడ జన్మదిన వేడుకలు జరిపించడం జరుగుతుంది అయితే మానవ హక్కుల తరపున మేము హాజరు కావాల్సిందిగా మా నజీర్ అన్న కోరితే వచ్చి ఇక్కడ పాల్గొంటున్నాము ఇక్కడ విగ్రహం కూడా వీళ్ళు పెడుతున్నారని ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది దానికి మా వంతు న్యాయ సలహాలు గాని న్యాయ సహాయాలు గాని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రోజు టిప్పు సుల్తాన్ అంటే ఒక రాజని అతను ఒక మైసూర్ ప్రాంతంలో ఒక పెద్ద రాజు అని చెప్పేసి సౌత్ ఇండియా అంతా ఏలినాడని మాత్రమే తెలుసు కానీ టిప్పు సుల్తాన్ ఎవరు అతను చేసిన పనులేమి ఫస్ట్ కర్ణాటకలని ఎదిరించి యుద్ధంలో గెలిచిన వ్యక్తి హైదర్ అలీ హైదర్ అలీ ఆ హైదర్ అలీ గారి కుమారుడే ఈ టిప్పు సుల్తాన్ మొదట భారతదేశంలోనే ఆంగ్లేయుల్ని ఎదిరించి ఓడించిన వ్యక్తి హైదర్ అలీ అది రెండు సార్లు జరిగింది తర్వాత మన భారతదేశానికి మందుగుండు సామాగ్రి అంటే ఈ ఫిరంగులు కానీ ఇటువంటివన్నీ ప్రయోగించేది అప్పటి వరకు తెలియదు టెక్నాలజీ ఎవరికి తెలియదు అప్పటికి దాన్ని తెలుసుకొని మనం కూడా ఎలా తయారు చేయొచ్చు అని చెప్పేసి మందుగుండు సామాగ్రి ఇవన్నీ తెప్పించుకొని దాన్ని తయారు చేసి యుద్ధం మనం కూడా టెక్నికల్గా చేయగలమని నిరూపించిన ఏకైక వ్యక్తి టిప్పు సుల్తాన్ ఈ విషయాలు చాలామందికి తెలియవు ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ మందుగుండు సామాగ్రి తీసుకొని వచ్చి ఢిల్లీ వరకు తెల్లవారిని ఎదుర్కొండే ఫస్ట్ మగోడు టిప్పు సుల్తాన్ ఆ తర్వాత నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళిద్దరు మాత్రం ఇట్లా ఇటువంటి వాళ్ళ వల్ల మాత్రమే మనకి స్వతంత్రం వచ్చింది కానీ ఈ ఆయుధం లేకుండా పోరాడిన వాళ్ళ వల్ల ఏం రాలేదు అది అది అపోహ అంతవరకే 1945లో మనకు చేసి జరిగిన రెండవ ప్రపంచ యుద్ధం వల్ల మనకు స్వతంత్రం వచ్చింది అంతవరకే కానీ మనం పోరాడి తెచ్చుకోండేదంటే సాయుధ పోరాటంతోనే వచ్చింది ఇది ఈరోజు ప్రజాబలం నజీర్ ఏర్పాటు చేసిన టిప్పు సుల్తాన్ గారి జయంతికి సందర్భంగా ఎంఐఎం పార్టీ తరఫున మేము పూర్తి మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది టిప్పు సుల్తాన్ గారు మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు అలాగే మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేది కూడా మనకి తెలిసినదే ఏనుగులకి మిజైల్స్ని కట్టి బా మన బ్రిటిషర్స్ని మీదకి దాడి చేసిన ఎవరైనా ప్రతి ఉన్నారు అంటే అది టిప్పు సుల్తాన్ గారే ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు ఫైట్ అగెన్స్ట్ బ్రిటిషర్స్ అని చెప్పి మనకి చిన్నప్పుడు చెప్పేవారు అది రాను రాను పిల్లలకు తెలియకుండా పోతోంది అది కాస్త పాఠాల్లోకి చేర్చి ఆయన ఎలాగా అయితే తీసుకొని వచ్చాడో ఆయన ఎలాగైతే బ్రిటిషర్స్తో ఫైట్ చేశాడో ఆ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే గుర్తింపు ఆయనకు అలాగే ఉండాలి మన అనంతపురంలో ఈ ఉమా సర్కిల్లో టిప్పు సుల్తాన్ స్టాచ్యూ తేవాలని ఎన్నో ఏండ్ల నుండి పోరాడుతున్నారు మేము గవర్నమెంట్ అధికారులకు ఒకటే వినిపిస్తున్నాం సార్ మీరు ఊరంతా విగ్రహాలు పెడుతున్నారు ఈ సర్కిల్లో టిప్పు సుల్తాన్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఎంఐఎం పార్టీ తరఫున పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము లేదు అంటే మేము కలెక్టర్ గారిని వెళ్ళి కూడా అర్జీ ఇచ్చి డిమాండ్ చేస్తాం దీని సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు దయ ఉంచి మీరు అన్నిటి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఉమా సర్కిల్లో టిప్పు సుల్తాన్ గారి విగ్రహం ఏర్పాటు చేయాల్సిందిగా ఎంఐఎం డిమాండ్ చేస్తోంది నమస్తే